కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం నెల్లూరు జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో బసినేనిపల్లి పంచాయతీ నుంచి పాదయాత్ర జరిగింది. ఈ పాదయాత్రను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసులు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ ఉదయగిరి నియోజకవర్గం ఏళ్లు గడిచినా అభివృద్ధికి నోచుకోలేదని అన్ని విధాలుగా వెనుకబడి ఉందని వలసలకు నిలయంగా మారిందన్నారు. సీతారామ సాగర్ కోసం ఎన్నో పోరాటాలు చేసినా అభివృద్ధికి నోచుకోలేదని అభివృద్ధి లేకపోగా శిలాఫలకాలు మాత్రమే సాక్ష్యంగా మిగిలాయన్నారు. ఇప్పటికైనా పాలకులు స్పందించి సీతారామ సాగర్ పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. నవంబర్ 17న రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ప్రజారక్షణ బేరీని ప్రజలు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి కె అజయ్ కుమార్, రైతు సంఘం జిల్లా నాయకులు కాకు వెంకటయ్య, మూలె వెంగయ్య, సిపిఎం మండల నాయకులు కోడి రమణయ్య, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నిన్నటి నుంచి మూడు పాదయాత్రలు ప్రారంభించింది. ఈరోజు రెండవ యాత్ర బసినేనిపల్లి నుంచి జరుగుతుంది. ఈ ఉదయగిరి ప్రాంతం చాలా వెనుకబడి ఉన్నది, వలసలకు నిలయంగా ఉన్నది. సీతారాంపురం ప్రాజెక్టు కోసం ఎంతో కాలంగా మాతో సహా మా పార్టీ అనేక పోరాటాలు చేసింది, ఇతరులు కూడా చేశారు, మేధావులు కూడా దీనికోసం కృషి చేశారు. ఇంతవరకు అతీగతి లేదు. అభివృద్ధి లేకపోగా శిలాఫలకాలు మాత్రమే సాక్ష్యంగా మిగిలాయి. ప్రజలు కోరుకునే శిలాఫలకాలు కాదు అభివృద్ధిని. మీరు శిలాఫలకం వేసి అభివృద్ధి చేయకపోతే ఆ శిలాఫలకాలే పాలకుల పార్టీ శాపాలుగా మారుతాయని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. అందుకని ఇప్పటికైనా సరే సీతారాం ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజల యొక్క కలలు నెరవేర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే కరువు ప్రాంతం ఇది, ఈ కరువు సహాయ కార్యక్రమాలు అంటేనే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి, రుణాలు రద్దు చేయాలి. అదే రకంగా కేంద్రం నుంచి ఉచిత హామీ ఇన్సూరెన్స్ పథకాన్ని తీసుకొచ్చి నష్టపోయిన పంటలన్నిటి కూడా పరిహారం చెల్లించాలి. వ్యవసాయ కూలీలకి ఉపాధి హామీ పథకాన్ని 100 రోజులు గ్యారంటీ చేసి రోజు కనీస వేతనం ఇస్తే వలసలాగిపోతాయి, పిల్లలను చదివించుకోగలుగుతారు, అప్పులు కాకుండా ఉంటారు. ఆ రకంగా ఒక ప్రత్యామ్నాయ నమూనా అభివృద్ధిని ప్రజల ముందుకు తీసుకురావడానికి మేము పాదయాత్ర సాగిస్తున్నాం. నవంబర్ రేపు 13వ తేదీ, అక్టోబర్ 13వ తేదీ నెల్లూరులో పెద్ద సభ జరుగుతుంది, ధర్నా జరుగుతుంది. ఆ తర్వాత నవంబర్ 7వ తేదీ రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరినీ కూడా సమీకరించి ప్రజారక్షణ భేరీ పేరుతోటి పెద్ద ఎత్తున సమీకరణ చేయబోతున్నాం. ఈ ప్రజారక్షణ భేరిని నవంబర్ 7 వరకు జరిగే ఈ క్యాంపెయిన్ని ప్రజల సమస్యల మీద జయప్రదం చేయాలని చెప్పి 50 మంది ప్రజలకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.